జై శ్రీరామ్, జై శ్రీరామ్. అమ్మా, నా పేరు పోట రామకృష్ణ. ఇక్కడ మన ఊరి వారందరూ జై శ్రీరామ్ గారు అని పిలుస్తారు. నేను మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పటికీ మన ఈ ప్రాంతంలో 85 మందికి శ్రీమంతాలు చేసామండి. ఈరోజు కూడా ఇక్కడ ఇద్దరే ఉన్నారు, ఇద్దరికి చేస్తాం. అలాగే మన పెద్దవారు, ఈ గ్రామ పెద్దలందరికీ దుప్పట్లు ఇవ్వాలని చెప్పి మా గురువుగారు నిర్ణయించుకుని రావడం జరిగింది. వీళ్ళందరి పరిచయం ఇక్కడ మన సూర్యరత్నాలు గారు చెప్తారు. అడ్రస్ చెప్పండి. ఓకే అండి, ఓకే. వీడియోకి మాట్లాడండి. జై శ్రీరామ్ అండి. ఇది కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం కంబాలపాల్ గ్రామం. ఈ గ్రామం తమ్ముడు ఎలా లోపల మాట్లాడండి. ఈ కంబాలపాలెం గ్రామం అండి ఇది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఈ గ్రామంలో ఇది ఏలేరు ముంపు ప్రాంతం అండి. ఈ ఏలేరు ప్రాజెక్టులో మునిగిపోయిన గ్రామాల నుంచి, అనేక గ్రామాల నుంచి వచ్చి ఈ గ్రామంలో ఉంటున్నారు. ఈ పక్కనే లక్కవరం, ఇవన్నీ కలిసి వీళ్ళందరూ లక్కవరం గ్రామం, కంబాలపాలెం, ఈ గ్రామాల నుంచి కలిసి అందరూ ఇక్కడ ఉంటున్నారండి. ఈ గ్రామంలో దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇక్కడున్న పెద్దలకు దుప్పట్లు ఇవ్వడం, అలాగే ఇక్కడున్న గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేయడానికి మన దాన ధర్మ సంస్థ నుంచి పెద్దలు వచ్చారు. వీరందరికీ మన గ్రామంలో ఉన్న పెద్దలు మన గంగరాజు గారు, అలాగే పోతురాజు గారు, పందిరి పోతురాజు గారు, అలాగే మన అప్పారావు తమ్ముడు త్రిమూర్తులు గారు, వీరందరూ ఈ గ్రామంలో మనకి కార్యక్రమానికి సహకరించారు. వాళ్ళ ద్వారా మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ముందుగా మన దాన ధర్మ నుంచి వచ్చిన పెద్దల్లో మన సూర్యరత్నాలు గారు. నమస్తే. మన రెండు రాష్ట్రాల్లో దాన ధర్మ నుంచి ఏ సేవా కార్యక్రమం అయినా సరే ఈయన చేతుల మీదుగా జరుగుతుంది. మన సూర్యరత్నాలు గారు మన పెద్దలను పరిచయం చేస్తారు, ఆ తర్వాత మనం ఈ కార్యక్రమం చేసుకుందాం. నమస్తే అండి, అందరికీ జై శ్రీరామ్. నా పేరు సూర్య రత్నాలు అండి. నేను హైదరాబాద్లో ఉంటాను. సో ఈ దాన ధర్మ కార్యక్రమాలని కొన్ని చూస్తూ ఉంటాను, వీలున్నప్పుడల్లా చేస్తూ ఉంటాను. సో రామకృష్ణ తోట గారి ద్వారా మనకి ఇక్కడ ఈ గ్రామంలో కొంత రిక్వైర్మెంట్ ఉందని తెలిసి ఉండడంతో దాతల సహాయ సహకారాలతో ఈ దుప్పట్లని సేకరించి శ్రీమంతాలు కూడా చేద్దామని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా వేదిక మూలమైనటువంటి పెద్దలు నేను కొంచెం పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. కంచెల రాజా గారు, హైదరాబాద్ అడ్వకేట్ సార్, రెగ్యులర్గా డొనేట్ చేస్తూ ఉంటారు. మన అరుణానంద స్వామీజీ ఉపాసకులు ఇక్కడ ఉంటారు. అలాగే ఏనుగు సుబ్రహ్మణ్యం గారు, ఆర్ఎస్ఎస్ అండి. అలాగే మన గంగరాజు గారు, డీలర్ గంగరాజు గారు అంటారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే గ్రామ పెద్ద ఆయన పేరండి, వీరరాజు గారు. తర్వాత త్రిమూర్తులు గారు, మన అప్పరో వీరి ద్వారా మేము ఈ గ్రామంలోకి వచ్చాం. ఇప్పటి వరకు మేము ఈ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి అండి 85 మందికి శ్రీమంతాలు చేసామండి. 85 మందికి శ్రీమంతాలు చేసాం. ఈరోజు ఈ గ్రామంతో పాటు ఇంకో గ్రామంలో ఒక 30 మందికి శ్రీమంతాలు ఉన్నాయి. అలాగే ఇలాంటి దేవాలయాలకి విగ్రహాలు ఇవ్వడం, అమ్మ ఒకసారి 5 నిమిషాలు సైలెంట్ అండి. ఇలాగా మీకులాగా పేదలు ఉండే గ్రామాల్లో దేవాలయం నిర్మించుకుంటే వారికి విగ్రహాలు ఇవ్వడం, అలాగే కొద్ది గొప్ప దేవాలయ నిర్మాణానికి సహకరించడం మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ నా పరిధిలో 100 దేవాలయాలకు ఉచితంగా దీపధూప నైవేద్యాలు పెట్టడానికి సామాగ్రి ఇస్తామండి. 100 దేవాలయాలు ఇస్తాం నా తరపున. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక 2000 పైచులకు దేవాలయాలకి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఈ సహకారాలు చేస్తుందండి. ఇలాంటి మన దేశం మన ధర్మం అంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు మన గ్రామం రావడం జరిగింది. మన గ్రామస్తులకి వీరిని కూడా పరిచయం చేసినట్టు ఉంటుంది అని, మీకు ఈయన్ని పరిచయం చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాం. ఇప్పుడు మనం
ఇక్కడున్న మన పెద్దలు గ్రామ పెద్దలకి వృద్ధులకి దుప్పట్లు పంచి పెడదామండి, దుప్పట్లు ఇద్దాం. అలాగా అది తీసుకోండి, లిస్ట్ తీసుకోండి. గంగరాజు గారు మన అంగన్వాడీ టీచర్ గారు, అంగన్వాడీ టీచర్ గారే మీ అందరికీ కబుర్లు చెప్పారండి. ఆవిడ ద్వారానే మేము అందరినీ గ్యాదర్ చేసాం. పిలుస్తారు, ఎలా వచ్చిందమ్మ? ఎక్కడ వచ్చి, ఎక్కడ వచ్చి, ఇక్కడ వచ్చి మీరు నుంచండి. లాస్ట్ చెప్తారు కదండి, రాయిని నాగులపల్లి మన్నమ్మ, నాగులపల్లి మన్నమ్మ గారు కాగేసి వస్తారా? సరే, రాలేదండి, వద్దాం. రాలేకపోతే మనం పట్టుకెళ్దాం. పెనపర్తి అప్పారావు, పెనపర్తి అప్పారావు గారు. సుబ్రహ్మణ్యం గారు పెన్నుందా మీ జేబులో? ఒకసారి ఇలా పెడతాం. అటు అటు ఆకర్లేదులే పెద్ద అయింది కదా. అటు నెక్స్ట్ పేరు చెప్తాం. బండారి రమణమ్మ, బండారి రమణమ్మ గారు వస్తాం. చింతల పెద్దిరాజు, ఏమండి మీరు తీసుకోండి. నడలేదండి ఆవిడ నడలేదా? మూలపత్తి మన్నమ్మ అలాబే ఓకే. సరే, కొట్టం సూర్యుడు వాళ్ళ అమ్మగారు నల్లారండి. వాళ్ళ అమ్మగారా? కొట్టం అక్కడ అలా తీసుకోండి. స్వామీజీతో చింత సత్యనారాయణ. జై శ్రీరామ్. మాటలు రావాలండి. పిల్లండి, పిల్లండి. నాగులపల్లి నాగేశ్వరరావు, నాగేశ్వరరావు గారు, నాగులపల్లి నాగేశ్వరరావు గారు. నాగులపల్లి వెంకటస్వామి, నాగులపల్లి వెంకటస్వామి. ఒకసారి ఏమండి, నాగులపల్లి నాగమణి, నాగులపల్లి నాగమణి గారు పిలవండి. వేరే నాగులపల్లి మన్నమ్మ రాబాపల్లి, జయ శ్రీరామ్. జయ శ్రీరామ్. మరి చూడండి, వెళ్ళండమ్మా, వెళ్ళండి, వెళ్ళండి. పందిర అప్పారావు గారు పర్లేదు, పర్లేదు. జయ శ్రీరామ్. జయ శ్రీరామ్. జయ శ్రీరామ్. దొడ్డి రామకృష్ణ, దొడ్డి రామకృష్ణ గారు. జయ శ్రీరామ్. జయ శ్రీరామ్. మన్నేపల్లి నూకాలమ్మ, నూకాలమ్మ గారు. ఇంకొక ఆవిడ కూడా పిలవండి. ఈరోజు పిలిచాను ఇంకొక. జయ శ్రీరామ్. జయ శ్రీరామ్. కొత్తపల్లి రాజరత్నం గారు, జయ శ్రీరామ్. జయ శ్రీరామ్. జయ శ్రీరామ్. నాగులపల్లి లక్ష్మి, జయ శ్రీరామ్. నాగులపల్లి లక్ష్మి గారు. కొట్టు అమ్మాజీ, కొట్టు అమ్మాజీ గారు. జయ శ్రీరామ్. జయ శ్రీరామ్. తీసుకురాలేదా?
దా అవును తీసుకో అమ్మగారికి. ఏమన్నా కార్యకర్త అండి వాళ్ళ అమ్మగారు నాగమణి గారు. జై శ్రీరామ్. కోట వీర్రాజు గారు. ఇంకా పేరు పేరండి ఇలాగ. జై శ్రీరామ్. కోట నాగులు గారు. జై శ్రీరామ్. కాకరపల్లి రత్నం. కాకరపల్లి రత్నం గారు. గొప్పల మంగమ్మ. గొప్పల మంగమ్మ గారు. హిందూ ధర్మం గురించి పాటు పడుతుంది. మన హిందూ ధర్మంలో ఉండి మన గొప్పతనం తెలుసుకుని ఈ ధర్మంలో ఉండాలమ్మా. బయట నుంచి వచ్చి ఏ మాటలు చెప్తారు నమ్మద్దే ఎవరని. జై శ్రీరామ్. అమ్మా జై శ్రీరామ్. చెప్పండి తల్లి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనము హిందువులుగా పుట్టాం. మన తల్లిదండ్రులు తాతలు వారి పెద్దలు ఉన్నప్పుడు వేరే మతం ఏది లేదు కదా మన చుట్టూ. అప్పుడు రోగాలు బాధలు ఆకలి ఆ రోజు కూడా ఉంది. ఇంకా మనకి పంటలు పండుతున్నాయి, ఏదో గవర్నమెంట్ ఏదో సాయం చేస్తుంది, ఉచిత బియ్యం అనేవి ఇంకోటి ఇంకోటి వస్తున్నాయి. ఆ రోజుల్లో పొలాల్లో పొలం ఉన్నవాళ్ళు పండించుకునేవాళ్ళు, కూలి ఉన్నవాళ్ళు కూలి చేసుకునేవాళ్ళు, 10-10 మంది పిల్లల్ని కనేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా పెంచుకునేవాళ్ళ కాదా? ఎలా పెంచేవాళ్ళు? మీకు ఏమైనా డబ్బు ఉండేదా? ఉద్యోగాలు ఉండేయా? అప్పుడు రోగాలు రుచులు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు మారిపోతున్నావు? భ్రమలో పడి ఇంకా అసలు పని చేసుకోవడానికి పని దొరకని వాళ్ళు, కూలీ నాళ్ళు లేని వాళ్ళు, వ్యవసాయం లేని వాళ్ళు ఏం చేసేవాళ్ళంట? వ్యవసాయం చేసిన తర్వాత కోత కోసిన తర్వాత అక్కడ పడిన ధాన్యం గింజలు ఏరుకుని వచ్చి గంజి కాసుకుని ఆ అంబలి తాగేవాళ్ళంట. అమ్మా మీకు తెలుసు కదా తల్లి, పెద్దవాళ్ళు మీకు తెలుసు ఉంటుంది. అంటే దాంతో కూడా బతికి హిందూ ధర్మంలోంచి మారకుండా బయటకు వచ్చారు. వచ్చారా లేదా అందరూ? మరి ఇప్పుడు ఎందుకు మారుతున్నావు? మారిన వాళ్ళ గురించి చెప్తున్నాను. మనకి మారవలసిన అవసరం లేదు. మన రక్తంలో ఉంది హిందూ ధర్మం, హిందూ రక్తం. హిందూగానే పుట్టాము, హిందూగానే పోదాం. ఇప్పుడు నా తల్లి ఉంది, తల్లికి పుట్టాను. రేపు పొద్దుట పోయినప్పుడు కూడా మా ఆవిడ పేరే చెప్పుకుంటాను, పలానా వాళ్ళు కొడుకుననే చెప్పుకుంటాను. అంతేకాని ఈవిడ నగలు పెట్టుకుని వచ్చింది కదా అని ఆవిడింటికి వెళ్ళి కూర్చున్నా కూడా రేపు పొద్దుట నన్ను ఎవరు కొడుకు అంటారు? ఈవిడ కొడుకే అంటారు. నువ్వు హిందువే, నువ్వు క్రిస్టియన్గా మారావా, ముస్లింగా మారావా, ఇంకో రకంగా మారావా అనేది తర్వాత ఇష్యం. ఏది ఎక్కడికి మారినా నీ ఒంట్లో ఉన్నది హిందూ ధర్మం, హిందూ రక్తమే ఉంది. ఏదో భ్రమ పెట్టి వాళ్ళు నా వల్ల తగ్గింది, నా వల్ల మంచి జరిగింది అనేసి చెప్పడం వల్ల ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్తారు. వెళ్లకుండా ఏదే ఉన్నాయో తలుచుకుని ఇంట్లో కూర్చుంటే అవుతుందా? క్రిస్టియన్స్ అనే చెప్పట్లేదు, హిందువులైనా కూడాను ఏదే ఒకటితోటైనా కుంకుమ బొట్టు పెట్టుకున్నంత మాత్రం తగ్గిపోదు. కాకపోతే కుంకుమ బొట్టులో ఉన్నది ఏంటి అంటే ప్రత్యేకత, దాన్ని పసుపుతో చేస్తాం. ఆ పసుపుతో వచ్చేటువంటి బ్యాక్టీరియల్స్ వల్ల మన ఒంట్లో ఉన్నటువంటి రోగాన్ని సగం లాగేస్తుంది, దానివల్ల జరుగుతుంది. అలాగే మిగిలిన మతాల్లో అదేం లేదు, వాళ్ళు మభ్య పెడతారు నీ నా వల్ల తగ్గింది, నా వల్ల తగ్గింది అనేసి. అలాంటి టాబ్లెట్ వేసుకోకుండా అయితే ఉండమని లేదు కదా వాళ్ళు కూడాను. ఏ మతంలో అయినా జబ్బు వస్తే మందు తీసుకోవాల్సిందే, ఏ మతంలో అయినా ఆకలి వేసిన వాడు ఖచ్చితంగా తినాల్సిందే. తినకుండా ఏ మతమైనా ఉండమను ఎవరు ఉండలేరు. కానీ మనం ఇంకో విషయం చెప్పాలంటే మన ధర్మంలో ఉంది ఋషులు సాధువులు సంవత్సరంలో ఒక్కసారి కూడా తినని వాళ్ళు ఉన్నారు. అటువంటి గొప్ప మతం మనది, గొప్ప ధర్మం.
దాంట్లో నుంచి ఎవడో ఏదో చెప్పాడు, ఎవడో ఏదో మభ్యపెట్టాడు అనేసి మనం మారుతూ ఉన్నాం. అది మనం తగ్గించుకోవాలి తల్లి. అసలు వెళ్ళిన వాళ్ళని కూడా నిలబెట్టి నిలదీసి అడగాలి, ఏ నీ ఇంట్లో రోగాలు రావట్లేదా, నీ ఇంట్లో చావు బాధలు లేవా, నీకు ఆకలి బాధలు లేవా, మరి ఎందుకు మారు, మారిన తర్వాత నువ్వు సాధించింది ఏంటి, ఏమీ లేదు. కాకపోతే ఒకసారి మారడం అనేది జరిగిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరగకుండా భయం అనేది ఒక భయాన్ని వాళ్ళలో నింపి పెడుతున్నారు. వాళ్ళ గుళ్ళకి వెళ్ళడం, వాళ్ళ ప్రసాదం తింటే నువ్వు నీకు మంచి జరగదు, యేసుబాబు యేసుప్రభు ఒప్పుకోడు అనేసి ఒక భయాన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే దేవుడు, నువ్వు ఇప్పుడు వేరే మతంలోకి వెళ్ళినప్పుడు మన దేవుడు ఏం అనలేదే, అంటే ఆ దేవుడు సాటిస్టా, అంతేనా? ఏ దేవుడు కూడా, ఇప్పుడు మనం మన హిందూ ధర్మంలోంచి కొన్ని లక్షల కోట్ల మంది వేరే వాళ్ళ ద్వారా వేరే వేరే మతాల్లోకి వెళ్ళిపోయారు. అలానే మన దేవుడు ఏం చేయలేదు మనల్ని. అంటే దేవుడు ఎప్పుడు కూడా దయాహృదయుడు. మరి వాళ్ళ మతం ఎలా చెప్తుంది, నువ్వు మా దేవుడిని నమ్మకపోతే నిన్ను దేవుడు శిక్షిస్తాడు అంటుంది. శిక్షించేవాడు దేవుడు ఎలాగేయడు, కోపం వస్తే కొట్టేది తల్లిలో లేకపోతే అన్నం ఎవరో అవుతారు, కానీ దేవుడైతే కాడు కదా. కోపం రానివాడు, ప్రతిదాన్ని ఉదార స్వభావంతో తీసుకునేవాడే దేవుడు. అటువంటి దేవుడు మనకు అవసరం లేదు కదా. కోప్పడి నన్ను వేరే మతం వాళ్ళతో మాట్లాడుతానో, వేరే మతం ఇళ్ళల్లో జరిగే పూజల్లో తినేవాడు, వాళ్ళ వల్ల మన దేవుడు ఒప్పుకోడు అనేటువంటి దేవుడు మనకెందుకు. మనకు ఉన్న దేవుళ్ళు చాలు, వీళ్ళకే పూజించుకుందాం. మీరు పూజ చేయమనేసి ఏ దేవుడు చెప్పలేదు మిమ్మల్ని, మీరు గురికి రమ్మని ఏ దేవుడు చెప్పలేదు మనల్లో. దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వల్ల మీరు ఇంతమంది మన బంధువుల దగ్గర సీమంతం చేసుకోవడం మరి మీ అదృష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది ఆశీర్వాదం ఈరోజు మీకు వస్తుంది. ఇంకొక అమ్మాయి రావాలి కానీ ఆగిపోవడం వల్ల పర్లేదు, తనకి తర్వాత వచ్చే నెలలో చేద్దామండి. త్వరగా కానీ అమ్మ మళ్ళీ ధోనిపాలెం వెళ్ళాలండి, అక్కడ కూడా ఒక 20 మందికి సీమంతాలు పెట్టాం, మన వర్షం వల్ల లేట్ అయింది. మేము మా దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను ఈ గిరిజన ప్రాంతాల్లో మన ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ సేవా కార్యక్రమం చేస్తానండి. అలాగే మనకి ఇక్కడ స్కూలు ఉంది కదా, స్కూల్కి అక్కడ ఏమైనా షెడ్ కట్టిందామని కూడా ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ మేము చేసే మంచి కార్యక్రమాలు సహకరిస్తే ఇలాంటి మంచి కార్యక్రమాలు మరింత ఎక్కువ చేస్తాం. కొంచెం గంధం రాయండి. ఇచ్చేస్తాను, వాళ్ళకి ఇస్తాను. ఇది తీసుకొని మీరు సార్ అక్కడ నుంచండి అమ్మా, మీ చేతుల మీద కదా చేస్తారా, నుంచండి. నానా కూర్చోండి గురుజీ. మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మన గర్భిణీ స్త్రీకి ఈ చిరుక అనుక సీమాంతాలకి మీరు మీ చేతి ద్వారా చేయండి. చేయండి, పట్టుకోండి, మీరు పట్టుకోండి, పట్టుకోండి. మీరు మన హిందూ బంధువులందరూ కలిపి సమక్షంలో జరిగారు కాబట్టి మంచి దేశభక్తుని కనాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే మన ధర్మం కోసం పనిచేయాలా, మన దేశం కోసం పనిచేయాలా, మంచి దేశభక్తుల్ని మీరు పిల్లలుగా ఈ సమాజానికి అందించాలి. అది మగవారు అయితే ఛత్రపతి శివాజీ గారు, లేదా ఆడవారు అయితే ఝాన్సీ లక్ష్మీబాయి గారు, వీళ్ళలా పెంచాలి మీరు. అర్జున్ కదా, అర్జున్ ఓకే ఓకే. అబ్బాయి బాధ్యత నీదే, మరి శివాజీ గారిని తయారు చేసే బాధ్యత.
సింధు పైన కూడా పెట్టమ్మా. ఓం శతమానం భవతి శతాయిషాయిషేవేంద్రియే ప్రతితిష్ఠతి మనోవాంఛా ఫలితిరస్తు అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు దాంపత్యానుకూల్యత ప్రాప్తిరస్తు వంశాభివృద్ధిరస్తు సత్సంతాన ప్రాప్తిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి. వేణే పెద్దలందరూ వేసి దీవించాలి, మనం కలిసి ఉందామని చేసే పని అది. అంటే వేరే ఒకరు వస్తారు, వారు ఏం చేస్తారంటే వారి మతంలోకి రమ్మని ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తారు. అంటే స్వార్థం అక్కడ మా దాంట్లో రెండే, స్వార్థంతో చేసే సేవ వేరు, మన వారికి చేసుకునే సేవ నిజమైన సేవ. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే మీరందరూ హిందువులు, మేము హిందువులు, మన వారికి మనం చేసుకునేది సేవ అవుతుంది. మీ దగ్గర ఏదో ఆశించి చేసేది అది సేవ అవుతుందో స్వార్థం అవుద్ది. ఆ చేసేది ఎవరంటే వాళ్ళు, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ వాళ్ళ మతంలోకి మార్చుకుంటే వారికి నెల నెల దశమ భాగాలు వస్తాయి. ఇందాక చెప్పారు కదా గురువు గారు, తొలిసూరి కోడిగుడ్డు వస్తుంది, పంటలో తొలి బస్తా వస్తుంది. ఇంకా ప్రతి దాంట్లో మొదటిది పాస్టర్కి ఇవ్వాలి. వాళ్ళు అలా డబ్బులు సంపాదించుకోవడం కోసం మీకు మనలాంటి అమాయకులకి ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టి ఎరేసి వాళ్ళ మతంలో మార్చుకుంటారు. అలాంటి ఎర్రలకి పడకండి, ఎందుకంటే మన ధర్మం చాలా గొప్పదే. అందులోకి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నారు. కష్టాల కోసం అందులోకి వెళ్ళిన వాళ్ళు ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నారు. ఇప్పుడు నేను నా విషయం తీసుకుంటే, చిన్నప్పుడు మా అమ్మమ్మ గారితో నేను చచ్చికెళ్ళేవాడిని, నేను చచ్చికెళ్ళేవాడిని. బాప్తిస్ట్ని ఒకటి తీసుకోలేదు అంతే కానీ చచ్చికెళ్ళేవాడిని. చర్చిలో పాటలు పాడేవాళ్ళం, అలాగే నాటకాలు కూడా వేసేవాళ్ళం. నాటకాలు ఎలాగ వేసేవాళ్ళం, మన హిందూ ధర్మాన్ని మన దేవుళ్ళని కించపరుస్తూ నాటకాలు వేయించేవారు. అవి మాకు అందులో యాక్ట్ చేయించేవారు. అలా చేసి ఇదేట్రా మనతో మన ధర్మాన్ని తిట్టేస్తున్నారని చెప్పేసి అప్పుడు కలిగింది నాకు. కలిగి అప్పటి నుంచి వారి దగ్గరికి వెళ్ళడం తగ్గించాను. జై శ్రీరామ్. దాంతోపాటు నాది ఫోటోగ్రఫీ, నేను ఎక్కువ క్రైస్తవ మ్యారేజ్లో చేసేవాడిని. చేయడంతో ఆ వీడియో తీస్తాం కదా, తీయడంతో వాళ్ళు ఏం మాట్లాడతారో మనం తెలిసేది. ఇంకెప్పుడు వాళ్ళ మతంలోనే ఒక పావుగంట మాట్లాడుకుంటారు వాళ్ళ గురించి, ఒక గంటలో పావుగంట మాట్లాడుకుంటారు, ముప్పో గంట మన ధర్మాన్ని విమర్శించడం, మన హిందువుల్ని విమర్శించడం, హిందువులు వ్యభిచారులు అని చెప్పడం. ఆ బైబిల్ ఉంటుందండి, హిందువులు అంట వ్యభిచారులు అంట, మనల్ని వ్యభిచారులు అనే ఆ మతంలోకి మనం ఎందుకు వెళ్ళడం? ఓకే సరేమ్మా. అయితేనే ఇక్కడ చాలామందికి కొంతమంది మరి వర్షం వల్ల దీని వల్ల రాలేకపోయారు. ఇక్కడ 40 మందికి అయితే మేము ఏర్పాటు చేసాము ఈ కార్యక్రమం. ఇద్దరు గర్భిణీ స్త్రీలకి, గర్భిణీ స్త్రీలు వచ్చారండి, గర్భిణీ స్త్రీలకి ఇప్పుడు సీమంతాలు చేస్తాం. అది చూసుకున్నాక మనం అందరం ఒకసారి ఈ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ మన హిందువుల కోసం, మన పేదల కోసం ఎన్నో సేవ. రేపల్లి శంకరమ్మ, రేపల్లి శంకరమ్మ గారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒంటిపల్లి సలయమ్మ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సవాగల్ నాగమణి, సవాగల్ నాగమణి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాసం అప్పయమ్మ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇలా వచ్చింది. అదే అదే రొప్పల నూకరాజ్, నూకరాజ్ గారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. తిరుపతి రాజుబాబు, తిరుపతి రాజుబాబు గారు. రాయి తీసుకున్నా. జై శ్రీరామ్.
జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూడండి జై శ్రీరామ్ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి సనాతన ధర్మకి సనాతన ధర్మకి సనాతన ధర్మకి